हेलो अंडी वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स अंदर एला बहुना चाला बहुना अंदर एला कमेंट चयी सो ईरोज वीडियो समथिंग स्पेशल चाला बहुत वीडियो अने स्किप एंड वरकू चूँगी क्रोत मन चैनल एवरना वाचे सब्सक्राइब पक्न बेल आइकॉन एक्टिवेट ने वीडियो अनेक वाई ना लेटेस्ट अपडेट्स फॉलो अवाल इंट्रेस्ट एवरकना इंस्टाग्राम आईडी अने डिस्क्रिप्शन में प्रोवाइड कावाल चेको सो मैं वीडियो एंटार अंदर टाइटल थंबनेल चूसर ना चाला मंद इंट्रेस्ट उठर यह वीडियो कोसम बट अंके लेटक टापिक स्टार्ट सो फर्स्ट लव तोली प्रेम सो अंटे नार्मल गा चाला मंदिकी तेलिसी तेलियनि एज लो ई लव अनेदी जरगटं कावच्चु इलांटिवन्नी उंटुन्नप्पुडु కొంతమందికి ఐ థింక్ కొన్ని కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి కొంతమందికి సక్సెస్ అవ్వకుండా కూడా వెళ్తూ ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఐ థింక్ ఏంటంటే మీరు ఫస్ట్ లవ్ తర్వాత మీరు ఎన్ని లవ్ ట్రాక్స్ నడిపినా కూడాను బట్ సంథింగ్ స్పెషల్ అనేది ఫస్ట్ లవ్లోనే దొరుకుతుంది అన్నమాట తొలి ప్రేమ తెలుగులో చెప్పాలంటే అంటే చాలామందికి అంటే బస్ స్టాప్లో కావచ్చు లేదంటే ఒక దగ్గర జాబ్ చేయటం వల్ల కావచ్చు కొలీగ్స్తో కావచ్చు కాలేజెస్లో కావచ్చు ఇట్లా ఏంటంటే చాలామంది ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుందన్నమాట చూడంగానే చాలామందికి నచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి వెంటనే లవ్ అనేది కూడా కలుగుతూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బట్ ఇవన్నీ కూడాను ఏంటంటే ఎంతవరకు సక్సెస్ అవుతాయి అంటే అది మనం చెప్పలేము అన్నమాట సో కొంతవరకు సక్సెస్ అవ్వచ్చు కొంతమంది ఏంటంటే బ్రేకప్ అవుతూ ఉంటుంది బట్ ఏం జరిగినా కానీ అది వాళ్ళు దగ్గర అయ్యి అన్నీ ఓకే అయ్యి మ్యారేజెస్ వరకు వెళ్ళినా అండ్ తర్వాత ఒకవేళ మేబీ ఏదైనా సిచ్యువేషన్ బాగాలేక బ్రేకప్ అయినా కూడాను బట్ ఫస్ట్ లవ్ అనేది చాలా స్పెషల్గా ఉండిపోతుంది అనమాట ఎప్పుడైనా వాళ్ళ మనసులో ఇది కేవలం అబ్బాయిలకనే కాదు ఐ థింక్ అమ్మాయిలకు కూడా అనమాట ఎందుకు అంటే ఎన్ని ఇయర్స్ దాటినా కూడాను చాలామంది మెయిన్గా ఇంకొక విషయం చెప్తాను సో ఒకరిని ఎవరినైనా సరే ఇష్టపడినప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం స్టడీస్ ఇలాంటివన్నీ ఏదైనా మేబీ మెయింటైన్ చేస్తున్నట్లయితే సో ఆ తర్వాత జాబ్ పర్పస్ మీద కానీ ఇంకేదైనా వర్క్ మీద కానీ కొంచెం ఫర్దర్ స్టడీస్ కోసం కానీ కొంచెం దూరం అవ్వాల్సి వస్తుందన్నమాట సో అలా దూరం అయిన తర్వాత ఐ థింక్ ఒక మంచి జాబ్ అనేది తెచ్చుకొని తర్వాత మీట్ అవుదామని కానీ ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు బట్ ఆ తర్వాత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవటం వల్ల కావచ్చు లేదా వాళ్ళకి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిపోవటం వల్ల కావచ్చు బ్రేకప్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఫస్ట్ లవ్ అనేది చాలామందికి సక్సెస్ అవ్వదు చెప్పాలంటే చాలా రేర్ అనమాట చాలా కొంతమందికి మాత్రమే అంటే ఐ మీన్ కొంత అదృష్టవంతులకి మాత్రమే ఆ ఛాన్స్ అనేది దక్కుతుంది బట్ చాలా వరకు ఫస్ట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ అనమాట ఎందుకంటే అది కూడా చెప్తాను ఎందుకంటే జస్ట్ అది మనకి కరెక్ట్గా వే తెలియదు ఐ మీన్ జస్ట్ ఏదో ఒక ఇంప్రెషన్ కలుగుతుంది సో దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఒక మెచ్యూరిటీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు ఆ టైంలో సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం జాబ్ లేకపోవటం వల్ల లేదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే అవాయిడ్ చేయటం కానీ లేదా సక్సెస్ అవ్వకుండా పోవటం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి అంటే వీళ్ళు ఫస్ట్లో సక్సెస్ కానప్పుడు ఏంటంటే చాలామంది ఇంకా వేరే పర్సన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా బట్ ఏదేమైనా ఇష్టపడిన వాళ్ళు ఎదురు పడినప్పుడు పడే ఆరాటం కావచ్చు సో వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు వచ్చే ఒక ఎగ్జైట్మెంట్ కావచ్చు ఆ ఫీల్ చాలా వేరుగా ఉంటుంది చాలా హాయిగా కూడా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ లవ్లో ఒక ఇంప్రెషన్ అనేది కలిగినప్పుడు అది మనం ఎక్స్పైర్ అయ్యేదాకా పోదు అనమాట ఐ థింక్ వాళ్ళు ఎవరితోనైనా స్పెండ్ చేయొచ్చు ఎవరితోనైనా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే గుర్తొచ్చిన ప్రతిసారి కూడాను ఆ ఫీల్ అనేది అసలు మాటల్లో చెప్పలేము అంత హ్యాపీనెస్ని తీసుకొస్తుంది అనమాట ఐ థింక్ ఫస్ట్ లవ్ నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను కానీ ఏదో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ మేము జస్ట్ టైం అలా స్పెండ్ చేసామని కానీ సో ఇలా ఉండేవాళ్ళం అలా చేసేవాళ్ళం ఇలా కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి అనమాట సో అలాంటివన్నీ వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఎమోషన్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే నచ్చిన వాళ్ళని దగ్గర కాలేనప్పుడు సో మ్యారేజ్ వరకు వెళ్ళలేనప్పుడు కొంతమందికి చాలా పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ అనేది కూడా అది వెళ్ళిపోదు చాలా వరకు కొంతమంది ఐ థింక్ ఏదో మర్చిపోయాము అని అనుకుంటారేమో కానీ బట్ అప్పుడప్పుడైనా సరే కంపల్సరీ వాళ్ళు మీకు గుర్తొస్తూనే ఉంటారు గుర్తొచ్చినప్పుడు మీ ఫేస్లో ఒక ఎమోషనల్ కానీ ఒక స్మైల్ కానీ కన్ఫర్మ్గా వస్తూ ఉంటుంది అనమాట సో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫస్ట్ లవ్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సో మీలో ఎవరైనా సరే అంటే ఐ మీన్ మీ ఫస్ట్ లవ్ అనేది సక్సెస్ అయిందా లేకపోతే బ్రేకప్ అయిందా అనేది నాకు కామెంట్ చేయండి
సో లవ్ గురించి సక్సెస్ చేసుకోవడానికి కూడా నేను చాలా టిప్స్ చెప్పాను అండ్ దాంతో పాటుగా ఏంటంటే ఒకవేళ బ్రేకప్ అయినా కూడా ఆ బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడాలో కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేసుకున్నాను అన్నమాట సో ఈ రెండింటికి సంబంధించి కూడా మన వీడియో అంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి వాచ్ చేయండి సో మెయిన్ గా ఇదన్నమాట ఈ రోజు వీడియో అయితే ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై బై